పర్సనల్గా అప్పటికప్పుడు కావాలి అనేటువంటి విషయం మీరు చూస్తే కనుక వీళ్ళ సంతృప్తి ఏ స్థాయిలో ఉంటుందంటారు జనరల్గా అంటే ఇప్పటికి ఇప్పుడు కావాలి వచ్చేసింది ఏదో యూత్ ఆర్ మీరు చెప్పినట్టుగా ఏ వయసులో వాళ్ళైనా కూడా ఈ ప్రభావం బారిన పడి వాళ్ళకి ఇమ్మీడియట్గా వచ్చేసింది అంటే ఫ్యూచర్లో కొట్టే గోల్స్ కంటే కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటుందా ఇది ఇప్పుడు వచ్చినటువంటి ఆనందం ఆ టైంలో ఎలా ఉంటుందంటే అండి ఇప్పుడు ఓప్రా విన్ఫ్రే లాంటి ఇంటర్నేషనల్ సీనియర్ జర్నలిస్ట్ ఒక మాట అన్నారు ఆవిడ యాక్టర్ కూడా ఆవిడేమున్నారంటే ఆపర్చునిటీ నాక్స్ ఓన్లీ వన్స్ బట్ టెంప్టేషన్ లీన్స్ ఎట్ ద డోర్ బెల్ కొడుతూనే ఉంటుంది తీసే వరకు ఇప్పుడు ఒకడు మార్కెటింగ్ అతను వచ్చాడు అనుకోండి ఒకటిసారి డోర్ కొడతాడు రెండోసారి కొడతాడు వెళ్ళిపోతాడు అదే ఒక త్రాగు త్రాగిన వ్యక్తి వచ్చాడు అనుకోండి ఆ కాలింగ్ బెల్ మీద అట్లా ఉండిపోతాడు వెయిట్ అంతా పెట్టి సో ఆ కాలింగ్ బెల్ సౌండ్కి ఏంటంటే మనం ఇమీడియట్గా తలుపు తీసేయాలనే పరిస్థితి వస్తుంది తీస్తాం కానీ ఇంకో ఆప్షన్ ఉంది అదేంటంటే ఆ వైర్ని డిస్కనెక్ట్ చేస్తామంటే ఇక వాడి టెంప్టేషన్ నుంచి మనం బయటపడచ్చు అంటే నేనేమంటానంటే మీకు సెల్ ఫోనే ప్రాబ్లం అయ్యి మీ లక్ష్యాన్ని దెబ్బతీసినప్పుడు దాని అటాచ్మెంట్ని కొంచెం పక్కన పెట్టాల్సింది ఎందుకంటే ఏది ఇంపార్టెంట్ అనేది మీరే బేరీజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఐఏఎస్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి టాలెంట్ కలిగిన వ్యక్తి ఆ సోషల్ మీడియాలో ఏవైతే వీడియోస్ చూసుకుంటూ లేకపోతే అవసరం లేనటువంటి ప్రోగ్రామ్స్ చూసుకుంటూ డిస్ట్రాక్షన్కి లోనైపోయినప్పుడు తను కొట్టాల్సిన ర్యాంకులు రాకపోతున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే అటాచ్మెంట్ని పక్కన పెట్టుకుంటే బెస్ట్ అని చెప్తున్నాను సో అది ఎటువంటి అటాచ్మెంట్ అనేది వాళ్ళకి వాళ్ళ దేనికైతే ఎడిక్ట్ అయ్యారో దానికే తెలుస్తుంది ఆ ఎడిక్షన్కి మధ్యలో పెట్టు దాన్ని పక్కన పెట్టేసుకుంటే ఈజీగా టెంప్టేషన్ కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఒక పాయింట్ ఉందండి ఇక్కడ ఇప్పుడు మన భూభాగంలో సైనికులు ఉన్నారు పహారా కాస్తున్నారు చుట్టూ పాకిస్తాన్ కానీ చైనా కానీ ఆ బోర్డర్లో ఉన్నటువంటి సైనికులు మన లోపలికి చొరబాటు కాకుండా చూస్తున్నారు ఒకవేళ పొరపాటున యాక్సిడెంటల్గా ఒక సైనికుడు పాకిస్తాన్ దగ్గర నుంచి ఆ లైన్ దాటి వచ్చాడు ఒక సైనికుడు మనం సీసీటీవీలో చూస్తున్నాం ఒకడే కదా పర్వాలేదు ఏముంది అని వదిలేసాం అనుకోండి ఆ ఒకడు ఒక రెండు మూడు వేల మందిని చంపే ఒక బాంబుని వేసేసి ఆ మూడు వేల మందిని చంపచ్చు మన మూడు వేల మంది సైనికులు ఎందుకు చనిపోయారు దానికి కారణం ఏంటంటే ఒకడే కదా అని మనం వదిలేసాం సో నేనేమంటానంటే ఎంటర్ కాకముందరే గన్నతో కాల్చేయండి సో ఆ థాట్ ఏదైతే ఎంటర్టైన్ చేస్తుందో థాట్ ఏదైతే వచ్చిందో టెంప్టేషన్ సంబంధించిన థాట్ దాన్ని ఎంటర్టైన్ చేయదు ఓవర్గా ఎంటర్టైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మనన్నే కబలించేటటువంటి పరిస్థితికి ఖచ్చితంగా మీరు అన్నట్టు మనని ఆక్రమించేసి మన లైఫ్లో ఉన్నతమైన లక్ష్యాలకి వెళ్ళాలి అనుకున్న పరిస్థితిని అది బ్రేక్ చేసేస్తుంది శ్రీనివాస్ గారు ఒక్కొక్కసారి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా మనం ఇదివరకు పడే ఉంటాం చిన్నప్పుడు ఇప్పుడు కూడా పడబోతున్నామో తెలియదు కానీ ఆ ట్రాప్లు పడిపోతూ ఉంటాం అంటే గా వచ్చేటువంటి ఆనందం కోసం వెంపరులాడ్డం అనేది అది ఓ వస్తు రూపంలో కావచ్చు ఒక మరో విధంగా కావచ్చు మరో విధంగా కావచ్చు ట్రాప్ లో పడకుండా ఉండాలంటే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ఎంత జాగ్రత్త తీసుకున్న మీరు అన్నట్టు ట్రాప్లు అయితే పడిపోతాం ఖాయం సో ట్రాప్లో పడిపోయిన తర్వాత వాడు ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలనేది నేను చెప్తున్నాను ఇప్పుడు మనకి మైకేల్ ఫెల్ప్స్ అనేటటువంటి అమెరికన్ ఫేమస్ స్విమ్మర్ ఉన్నాడు అతను ఒక ఇరవై మూడు గోల్డ్ మెడల్స్ కొట్టాడు ఒలింపిక్స్లో సో అతను చిన్నప్పుడు వాళ్ళ ఫాదరు మదర్ని వదిలేసేసి వేరే పెళ్లి చేసుకున్నాడు ఆ డిప్రెషన్ తోటి అతనికి ఏడీహెచ్డీ అనేటటువంటి అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనేది వచ్చింది ఆ డిజార్డర్ తోటి కూడా అతను రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు వరుసగా త్రీ ఒలింపిక్స్లో కూడా అద్భుతంగా రాణించి స్విమ్మర్గా గోల్డ్ మెడల్స్ కొట్టాడు ఎయిట్ గోల్డ్ మెడల్స్ ఒకే ఒకే ఒలింపిక్స్లో కొట్టిన రికార్డు కూడా ఆయన సొంతం ఉంది సో ఇక్కడ ఆయన గురించి చెప్పాల్సింది ఏంటంటే రెండు వేల పన్నెండులో ఆయన రిటైర్మెంట్ ఇచ్చేశాడు స్టోరీ ఇక్కడ బిగిన్ అవుతుంది ఏంటంటే ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఇంకా లక్ష్యం ఏం లేదు కదా ఆయన లక్ష్యం సాధించేశాడు కావాల్సినంత అచీవ్మెంట్ సడన్గా ఒకరోజు కార్ ఆపి బార్ షాప్ దగ్గర దిగాడు దిగి తర్వాత డ్రైవింగ్ చేయాలని తెలుసు కానీ కొంచెం ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి ఆరు నెలలు బ్యాన్ చేశారు దీన్ని అమెరికన్ స్విమ్మింగ్ దాంట్లో ఒక్కసారి నేను ఫ్యాన్స్ కోట్ల మంది ఫ్యాన్స్ హట్ అయిపోయారు ఈయనకు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆల్కహాల్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయాడు డీఎడిక్షన్ సెంటర్స్కి వెళ్ళినా కూడా ప్రయోజనం లేదు సో లాస్ట్ అండ్ ఫైనల్లో ఏంటంటే కోచ్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలనా నా వల్ల అవుతుందని అడిగాడు సో అప్పుడు రోజర్ ఫెదరర్ కానీ వుడ్స్ కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారో వాళ్ళందరివి బుక్స్ చదివి కఠోరమైనటువంటి పరిశ్రమ చేసి ఆ ట్రాప్ నుంచి మళ్ళీ బయటపడి రెండు వేల పదహారులో మళ్ళీ ఐదు గోల్డ్ మెడల్స్ కొట్టి రికార్డు సృష్టించాయి వండర్ఫుల్ సార్ సో ఓకే అంటే ఒక ట్రాప్లో పడినా కూడా మనం పైకి లేవచ్చు నేనేమంటానంటే మీ విజన్ గురించి మీరు క్లియర్గా ఐడియా పెట్టుకుంటే మనం దేనికోసం పుట్టాం మనం బ్రతకడం వల్ల కొంతమంది కోట్ల మంది జీవితాలకు ప్రయోజనం విజన్ గురించి ఒకటి క్లారిటీ తీసుకోవాలి రెండు స్ట్రాంగ్ నెట్వర్క్ ను డెవలప్ చేసుకోవాలి మంచి పీపుల్ ఎవరైతే పాజిటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి నేను ఇలా ట్రాప్ లో పడ్డాను మీరు నాకేమైనా హెల్ప్ చేయండి అంటే వాళ్ళు డైరెక్షన్ చేస్తారు సో ఇలా చేసుకుంటే కనుక ట్రాప్లో పడినా కూడా మళ్ళీ ఖచ్చితంగా మీరు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు చాలా మంది అంటే ఇటువంటి ఇన్స్టాంట్ ఆనందాలకి ఇన్స్టంట్ ప్లెజర్స్కి వాళ్ళు గురి కాకుండా వెళ్ళిన వాళ్ళు అనుకోవచ్చు అంటారా లేకపోతే ఒకవేళ వాళ్ళు దానికి గురైనా కూడా అందులోంచి ఎలా బయటపడి అంత గొప్ప వాళ్ళు ఎలా అయ్యారు అంటే వాళ్ళ చరిత్రలు చూసినా చదివినా మనం తెలుసుకునేది ఏమిటి అసలు షూర్ అండి గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టెంట్ ప్లెజర్స్ నుంచి బయటపడుకుంటూ నెమ్మది నెమ్మదిగా సెల్ఫ్ కంట్రోల్ని డెవలప్ చేసుకుంటూనే ఆ స్థాయికి వెళ్ళారు ఉదాహరణకు మనం నెల్సన్ మండేలాన్ని కనుక తీసుకుంటే ఆయన సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కానీ ఆయన ఆరడుగుల మనిషి ఐదు అడుగుల చిన్న గదిలో ఆయన బంధించి ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో మగ్గారు బట్ శాంతిదూత శాంతిదూత సో ఆయన ఎచీవ్ అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది సన్మాన సభకు ఆయన్ని పిలిచారు ఆ సన్మాన సభకు అక్కడ ఆయన అటెండ్ అయినప్పుడు అందరూ డిన్నర్ని ఆఫర్ చేశారు ఆయన అక్కడ సూప్ తాగుతున్నాడు ఎదురుగా ఇంకొక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఆయన కూడా సూప్ తాగుతూ ఈయన లేచి సడన్గా ఉలిక్కిపడి లేవబోయాడు పర్వాలేదు కూర్చోండి అన్నాడు లేదు లేదు అని చెప్పేసి లేకపోతే ఏమైనా కావాలా తెప్పించమంటారన్నాడు లేదు లేదని చెప్పి ఆయన మిడిల్లో వదిలేసి వెళ్ళిపోయాడు ఈ సన్మానానికి ఆహ్వానించిన వాళ్ళలో ఒకడతనం లేచి మండేలాగారు ఆయన మీకు తెలుసా అని అడిగాడు నాకు బాగా తెలుసు నేను జైల్లో ఉన్నప్పుడు నా సెంటరీగా పనిచేశాడు తీవ్రంగా నన్ను కొట్టేవాడు సో ఆ సమయంలో నాకు దాహం దాహం అరిచినప్పుడు కూడా ఆయన మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదు చాలాసార్లు ఒక గిన్నెలో తన మూత్రాన్ని పోసి నాకు ఇచ్చేవాడు నేను అవి తాగి బతికేవాడిని అయితే మీకు తెలుసో తెలియదో నా తల్లి పాలకంటే ఎక్కువ ఆయన మూత్రాన్ని తాగే నేను జీవించానని చెప్పాడు అయితే నాకు ఆయన మీద ఏం కోపం లేదు ఎందుకంటే ఆయన శిక్ష గవర్నమెంట్ విధించింది ఆయన దాన్ని అమలు పరిచాడు కానీ మూత్రం పోసి ఎదుటి వ్యక్తికి ఇవ్వటం ఆయన సంస్కారం కానీ నేను బ్రతికి కొంతమంది కోట్ల మంది జీవితాలకి ఇండిపెండెన్స్ తేవాలి కాబట్టి నేను తాగాను నాకు ఆయన మీద ద్వేషం లేదు కానీ ఆయనే నన్ను చూసి సిగ్గుపడి వెళ్ళిపోయాడని చెప్పాడు అంటే ఎంత ఇన్స్టెంట్ ప్లేజర్స్ని కంట్రోల్ చేసుకుంటే ఈ మనిషి ఆ స్థాయికి వెళ్ళాడో మనకి దీన్ని బట్టి అర్థం అవుతుంది మనలాగే రెస్టారెంట్కి వెళ్ళు ఐస్ క్రీమ్లు తినో లేకపోతే సరదాగా ఫోన్లు చూసుకోనో ఇప్పుడు యువతలాగా ఆయన కూడా ఉండొచ్చు కానీ ఆయన ఒక లక్ష్యం కోసం పనిచేసినప్పుడు ఇంత సహనం ఆ సహించుకోవటం అనేది ఈ ఇన్స్టెంట్ ప్లేజర్లో చాలా అవసరం అనేది అందుకే ఈ ఉదాహరణ చెప్తున్నాను సో అంటే గొప్పవాళ్ళ జీవితాల నుంచి చాలా చాలా ఉన్నాయి నేర్చుకునేవి చాలా 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 చక్కటి విషయాలు చెప్పారు సార్ ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్పిన విషయాలు ముఖ్యంగా యూత్ ఇటువంటి బారిన పడకుండా వీళ్ళు ఒక్కసారి ఆలోచించి మీరు చెప్పిన కొన్నైనా పాటిస్తే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అండ్ తద్వారా దేశానికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది చక్క ఉపన్యాస కడులో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద